చేయవలసిందిగా కోరుతా ఉన్నా. కొత్తపల్లి ఉప్పాడ డాక్టర్ జ్యోతులు శ్రీనివాస్ గారి ఈ కళ్యాణ మండపానికి మనం కూడా వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోవలసిన పరిస్థితి. ఈరోజు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున ముఖ్యంగా తెలుగుదేశం నాయకులందరికీ, కార్యకర్తలకి, తెలుగు మహిళలకి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి మనస్ఫూర్తిగా వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. వేదిక పైన ఉన్న తెలుగుదేశం నాయకులకి, పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలకి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. మనస్ఫూర్తిగా ఈ సమావేశానికి స్వాగతం పలుకుతా ఉన్నాను. మన ముఖ్యంగా వర్మ గారి అబ్బాయి గిరీష్ గారికి, ప్రజానాయకుడు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎప్పుడు వెనంటి ఉండే వర్మ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. అలాగే జనసేన నాయకులు తుమ్మల బాబు గారికి, పిఠాపురం నాయకులు జ్యోతులు శ్రీనివాస్ గారికి, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. వినిపిస్తుంది నా మాట మీకు? ఓకే, నేను ఏదో ఒకసారి ఒక ఎన్నికల కోసం రాలేదు ఇక్కడికి. మనస్ఫూర్తిగా పోయినసారి నేను వచ్చినప్పుడు పోరాట యాత్ర అప్పుడు వచ్చారు ఇక్కడ మనకి కొత్తపల్లి ఉప్పాడ బీచ్ రోడ్డు మనకి కొట్టుకుపోతా ఉంది, ఆ రోజున ఉప్పెన సినిమాలో ఇల్లు కూడా ఈ రోజున లేదు అన్న దృష్టికి తీసుకొస్తే, ఈ రోజున మత్స్యకారులు మత్స్యకార నాయకులందరూ నాకు తెలియజేశారు, మాకు మా సమస్యలన్నీ నాకు వినతి పత్రం ఇచ్చారు. ఇది మన వారాహి సభ పెట్టుకుంటున్నాం కొత్తపల్లి ఉప్పాడలో. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి సభ పెట్టబోతున్నాం, కూటమి సభ పెట్టబోతున్నాం. ఆ కూటమి సభ రోజున ప్రత్యేకించి మన పిఠాపురంతో పాటు ప్రత్యేకించి మన కొత్తపల్లి ఉప్పాడ మనకి మత్స్యకారులు సైతం మన సమస్యలు, అలాగే మంచినీటి సమస్య, ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ప్రత్యేకించి నేను మాట్లాడతాను. మీ ఏ ఏ కష్టాలు ఉన్నాయో ఈరోజు నేను పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఇది సమిష్టి నాయకత్వం. వర్మగారు లేకుండా మనం ముందుకెళ్ళట్లేదు, వర్మగారితోనే కలిసి వెళ్తున్నాం. నేను పోటీ చేస్తున్నా మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, 175 నియోజకవర్గాల్లో జనసేన, 175 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఒక నాయకత్వం, సమిష్టి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకు కావాలి అని చాలా బలమైన ఆకాంక్షతోటి ఈ రోజున మీ ముందుకు వచ్చాం. ఇది నా విజయం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా
ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నేను ఎందుకు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు నేను ఎందుకు మద్దతు ఇచ్చానని చెప్పడానికి మీరు చాలా క్రమశిక్షణ గల పార్టీ, మీరు ఒక నాయకత్వాన్ని నమ్ముకున్న కార్యకర్తలు, మీరు అలాంటి పార్టీ నాయకుడు అధినాయకుడు జైల్లో ఉండి జగన్ ఇబ్బందులు పెడతా ఉంటే నా వంతు కృషిగా ఆయన అనుభవం కావాలి, రాష్ట్రానికి కలిసికట్టుగా ఉండాలని చెప్పి రిస్క్ చేసి మరి ఏమాత్రం అటు ఇటు అయిపోతే జనసేన కూడా ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా తెలుగుదేశం కార్యకర్తల్ని, తెలుగుదేశం